వెల్కమ్ టు విజిటేబుల్స్ మ్యాజిక్. మనం పొద్దున్నే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా రకరకాల టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదండి. అందులోని దోశపిండి ఉంటే చాలు, ఊతప్మని, పొంగనాలని, అంతేకాకుండా దోశపిండితో మసాలా దోశని ఇలా ఎన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు కదప్పా. కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ బ్యాచులర్స్ కానీ పప్పు నానబెట్టడం, శుభ్రం చేయడం ఇలాంటి పనులన్నీ చేయాలంటే కొంచెం కష్టం. కానీ నేను చెప్పిన విధంగా దోశ ప్రీమిక్స్ పౌడర్ పెట్టుకున్నారంటే ఇలాంటి పనులన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. అంతేకాదు ఇది 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఈనో వంట షోడా లేదు. ఇంకేం కావాలండి? వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ స్టార్ట్ దోశ ప్రీమిక్స్ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పాన్ పెట్టుకోవాలండి. ఇందులోకి 1 కప్ మినప్పప్పును తీసుకుని దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడైతే తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నానండి, మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఈ మినప్పప్పు అన్నది స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. అప్పుడే మంచి ఫ్లేవర్తో చక్కగా వేగుతాయి. చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎంత చక్కగా మినప్పప్పు వేగిందో. ఇలా వేగిన మినప్పప్పును ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలండి. ఇది బాగా చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లోనే 2.5 కప్పుల బియ్యాన్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత వాసన వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ మినప్పప్పును తీసుకున్నాను కదండి, ఆ మినప్పప్పుకి 2.5 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. అలా కాకుండా మీరు 2 కప్పుల బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ మనం రోజు అన్నం తినే బియ్యాన్నే వాడుతున్నాను. ఇలా నార్మల్ బియ్యం కాకుండా రేషన్ బియ్యం వాడేటట్లయితే శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని ఇలా వేయించుకొని అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలండి. మరలా అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం ఏ కప్పుతో మినప్పప్పు బియ్యము తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు సగ్గు బియ్యం తీసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. వీటిని కూడా కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువ కాకుండా కొంచెం క్రంచీగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోని 2 టీ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే సగ్గు బియ్యంతో పాటే కొన్ని అటుకులు, కొంచెం శనగపప్పు కూడా వేసి వేయించుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ వేయటం లేదు, శనగపప్పుకి పురుగు పట్టే గుణం ఎక్కువ ఉంటుందండి. అందుకని మన దోశల పిండి అన్నది సంవత్సరం వరకు నిల్వ ఉండాలి కాబట్టి నేను వేయటం లేదు. ఇక్కడ అటుకులు కూడా అంతేనండి, అది కూడా వేసినా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండదండి, అందుకే నేను వేయటం లేదు. ఇప్పుడు మెంతులు కూడా వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఇలా చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం పరగ్గా మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే మర పట్టించుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలండి. ఇలా మొత్తం పిండినంత మిక్సీ పట్టుకొని దాన్ని కూడా బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక 8 బాక్స్లోకి తీసుకొని మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు దీన్ని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. ఇలా కొంచెం శ్రమ అనుకోకుండా చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రిస్పీ దోశను వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనకి ఎంత కావాలో అంత పిండిని తీసుకొని దోశల పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నానండి. మనం తీసుకున్న దోశల పిండిలోని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దానిలోని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దోశల పిండిని రాత్రంతా నానబెట్టుకుంటే మరుసటి రోజు ఉదయానికి మనకి క్రిస్పీ దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుందండి. ఇలా పిండి కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవడం మీ దగ్గర టైం లేదు అనుకుంటే ఇలాగైనా చేసుకోవచ్చండి. కొంచెం పెరుగు కానీ 1 టీ స్పూన్ ఇనో కానీ లేదా అనుకుంటే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కానీ వేసుకొని తగినన్ని నీళ్లు కలుపుకొని మనం 1/2 గంట పిండిని నానబెట్టుకొని తర్వాత దోశలు వేసుకోవటమేనండి. ఇలా వేసుకున్నా కూడా క్రిస్పీ దోశలు వస్తాయి. నేనైతే రాత్రంతా నానబెట్టుకున్నాను, మరుసటి రోజు ఉదయాన్ని చూపిస్తున్నాను చూడండి పిండి అన్నది ఎంత బాగా పొంగిందో కదా. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దోశలు వేసుకోవటమేనండి. అయితే మీతో ఒక విషయం ఇక్కడ షేర్ చేసుకోవాలండి, నార్మల్ దోశతో పోలిస్తే ఈ దోశలు అన్నవి అంత పలుచగా రావు, కొంచెం మందంగా వస్తాయి. అంతేకాదు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత నేను ఇలా దోశలు వేసుకున్న తర్వాత దోశ చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నానండి.
మన దోసలు అనేవి ఇంకా టేస్ట్గా రావటం కోసం, హెల్తీగా మనం ఉండటం కోసం నేనైతే ఇక్కడ కరివేపాకు పొడి వేసుకుంటున్నాను. దీనివల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత దోసని బాగా కాల్చుకుంటున్నాను. కరివేపాకు పొడిని వేసుకున్నాను కాబట్టి దోసలు ఒకవైపే కాల్చుకుంటున్నానండి, రెండో వైపు కాల్చుకోవట్లేదు. ఇలా వేసుకున్న తర్వాత దోశ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవటమేనండి. అంతేనండి, నేనైతే ఈ దోశల్ని పల్లీ చట్నీతోనే ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటి, ఈ రెసిపీ నచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం? మనకి ఈ దోశ ప్రీమిక్సే కాదండి, మన ఛానల్లో ఇడ్లీ ప్రీమిక్స్ కూడా ఉంది. ఇప్పుడు దాకా ఎవరైనా చూడని వాళ్ళే ఉంటే పైన ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.